ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. ఇప్పుడైతే ఆల్రెడీ నిన్నటి వరకు అంతా గజిబిజిగా ఉంది కదా. సో ఫైనల్లీ కొంచెం వరకు అయితే రూమ్ అయితే నీట్గా రెడీ చేసేసాము. సో ఇక్కడైతే చూడొచ్చు వర్క్ కూడా ఈరోజు అయితే వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. మిర్రర్ వర్క్ వచ్చేసి ఇదైతే కస్టమర్దండి. సో మిర్రర్ ఫినిషింగ్ చూడండి, చాలా చాలా బాగుంటుంది. అంటే డిజైన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టైం వీడియోలో కూడా చూపిస్తాను లేని నెక్ అయిపోయాక. సో మిర్రర్ వర్క్ అనమాట, మొత్తం అంటిచ్చేసి పెట్టేసేసాము. సో మిర్రర్ వర్క్ వేస్తుంది ఈ నెక్ అనేది. సో వాట్ ఎవర్ మిషన్ వచ్చేసి మిర్రర్ వర్క్కి రెడీ చేసేసి పెట్టేసేసాను. అండ్ ఇక్కడ ఈ మిషన్ చూసినట్లయితే ఇది వచ్చేసి లోటస్ వర్క్ అనేది వేస్తుంది. సో నేను ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను చూడండి. సో కట్ వర్క్ లోటస్ డిజైన్ అనేది వేస్తుంది అనమాట. సో బుటీస్ ఆల్రెడీ నెక్ అయితే దాదాపు అయిపోయింది. సో దూరం నుంచి కొంచెము సరిగా కనిపించట్లేదు. సో దగ్గర నుంచి చూపిస్తాను. ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది. ఫినిషింగ్ వైజ్ అయితే ఎల్లో అండ్ లైట్ గ్రీన్ అండి. శారీ కలర్ని అనేది మనం బేస్ చేసి వర్క్ అనేది వేసుకున్నామన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే బుటీస్ అండి, బుటీస్ అయితే వేస్తున్నాను. ఒక్కొక్క బుటీ అయితే వేస్తున్నాను కొంచెము. అంటే ఏంటి అంటే ఇలా బుటీస్ వేసి కొందాన్సి పెట్టినట్లయితే ఫినిషింగ్ కూడా ఫినిషింగ్ వైజ్ చాలా బాగుంటుంది అని చెప్పేసి. సో ఇక్కడ ఒకసారి నేను బుటీస్ కూడా చూపిస్తున్నాను చూడండి. సో ఫైనల్లీ ఇక్కడ కూడా బుటీస్ వేస్తూ వర్క్ అనేది అలా స్టాప్ చేసేసాను. సో ఒక్కసారి నేను మీకు అయితే బ్యాక్గ్రౌండ్ అనేది చూపిస్తాను. ఏంటి థ్రెడ్స్ ఇలా కనిపిస్తున్నాయి అనుకుంటున్నారా? ఏదో బాగా సరదాగా ఉందని చెప్పేసి జస్ట్ అలా పెట్టానండి. వాటిలో ఒక్క థ్రెడ్ తీసేసినా మొత్తం కింద పడిపోతాయి అన్నమాట. ఫుల్ పని, చేతి నిండా పని, ఖాళీగా ఉండకుండా. ఖాళీగా అయితే ఉండేము మనం, ఏమి అక్కడ వర్క్ చేసేటప్పుడు కాకుండా నేను అంతా వర్క్ ఆపేసాను కదా. సో వర్క్ ఆపేసినప్పుడు ఏం లేని పనేది లేదట్టు ఆ పని చేసేసాను. ఇంట్లో వాళ్ళందరూ కొంచెం అరిచేసారనమాట. సో ఇట్లా అప్పుడప్పుడు చేయడం చాలా ఇష్టం ఉంటుంది. ఇది వచ్చేసి తమ్ముడు తీసుకొచ్చిన గిఫ్ట్, నేను ఇక్కడ పెట్టాను. సో పైన జరీ థ్రెడ్స్ అనేది పెట్టేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి నాదే డ్రెస్, ఇది బాగుంటుంది జస్ట్ అలా బ్యాక్గ్రౌండ్ లుకింగ్కి యూట్యూబ్ కోసం అని చెప్పేసి ఈ విధంగా రెడీ చేసేసాను. సో ఇంకా చూసినట్లయితే ఇక్కడ మిషన్ పెట్టాను. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నేను థ్రెడ్స్ అనేది అన్నీ ఇక్కడ పెట్టుకున్నానండి. ఇక్కడ వచ్చేసి మొత్తం బ్యాక్ లైన్స్ మొత్తం కూడా థ్రెడ్సే ఉంటాయి దీని వెనకాల మొత్తం కూడా. అండ్ ఇక్కడ చూసినట్లయితే ట్రేస్ 1, 2, 3, 4 ట్రేస్. అండ్ దీని వెనకాల కూడా మళ్ళీ థ్రెడ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసినట్లయితే కుందన్స్ మెటీరియల్కి సంబంధించి అవన్నీ కూడా దీని లోపల కూడా ఉంటాయి అన్నమాట. సో మిర్రర్ షీట్స్ కూడా, మిర్రర్ షీట్స్ వచ్చేసి అలా పైన ఈ బాక్స్లో ఉంటాయి. అండ్ ఆ బాక్స్లు విడిగా బాక్సెస్లో మనం రెడీ చేసి పెట్టేస్తాము. అండ్ ఫైనల్గా ఇక్కడ మిషన్ అనేది పెట్టేసేసాను. అండ్ ఇక్కడ వచ్చేసి వావ్ మిషన్ అనేది పెట్టాను. అండ్ ఇంకా ఇవన్నీ కూడా సర్దాలి, మొత్తం అయిపోయింది. అండ్ ఈ కొంచెమే బ్యాలెన్స్ ఉంది సర్దేది. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఈ ఇరుకులో మళ్ళీ ఓవర్లాక్ మిషన్ ఒకటి, నార్మల్ మిషన్ ఒకటి. సో ఫైనల్లీ ఇదండి రూమ్ అయితే. బ్యాక్గ్రౌండ్ అదంతా కూడా ఓన్లీ మిషన్ వర్కే రెడీ చేసేసాము, మిగతా వర్క్ అంతా కూడా అలాగే ఉంది. సో చూస్తున్నారు కదా, ఇవన్నీ రెడీ చేస్తూ కాల్స్ అయితే పిక్ చేయడానికి అయితే అవ్వలేదు. సో కాల్స్ ఎత్తలేకపోయాను. సో ఇప్పటివరకు వచ్చిన మెసేజెస్ కూడా రీసెంట్గా ఒక 10 డేస్ నుంచి అయితే రిప్లై కూడా ఇవ్వలేకపోయానండి. సో అందుకనే నేను ఏం చేస్తున్నాను, మెసేజెస్ రిప్లై ఇవ్వకుండా అండ్ కాల్స్ పిక్ చేయకుండా అని మీరు అందరూ అనుకొని ఉంటారు కదా. సో అందుకోసము పైన రూమ్ వరకు అయితే రెడీ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే ఓన్లీ మిషన్స్ కోసం మిషన్కి సపరేట్ రూమ్ అనేది రెడీ చేస్తున్నాము. సో చూసారు కదా, నెక్స్ట్ నుంచి కూడా మనం ఏమేమి వీడియోస్ అయితే చేస్తాము, ఎట్లా ఉంటాయి అనేది కూడా నెక్స్ట్ వీడియోస్లో ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటాయండి. చాలా చాలా మంచి మంచి వీడియోస్ అనేది షేర్ చేసేసుకుంటాను. అండ్ థ్రెడ్స్ కూడా చూపిస్తాను. ఇట్లా పెట్టబట్టి మంచిగా కలర్స్ చూసుకోవడానికి అయితే భలే ఉంది. ఏ కలర్ కావాలి అనేది శారీ తీసుకెళ్ళి అట్లా పెట్టేసి చూసేసుకోవచ్చు అనమాట. కానీ మధ్యలో ఒక్క థ్రెడ్ తీసేసినా మొత్తం కింద పడిపోతాయి. సో అదండి నా పరిస్థితి. కానీ ఇట్లా చూసుకోవడానికి అయితే చాలా బాగుంది. అందుకని ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్క థ్రెడ్ తీసుకొచ్చేసి జస్ట్ అట్లా పేర్చేశాను. వీటిని అయితే ప్రస్తుతానికి కదిలిదలుచుకోవాలా, 2 రోజులన్నా అంత కష్టపడి పెట్టినందుకు 2 రోజులు అలా చూసుకోవాలని ఉందన్నమాట. సో పైన కూడా ఓన్లీ బ్యాక్గ్రౌండ్ అలా నీట్గా కనిపించడం కోసమే అలా ఇష్టంగా పెట్టుకున్నాను. సో చూసారు కదా, నెక్స్ట్ వ్లాగ్లో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.